నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఏపీ రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి ఇప్పటికే అటు వంగవీటి ముద్రగడ సంబంధించినటువంటి నేతలు ఇద్దరూ కూడా జనసేన పార్టీ వైపు చేరాలనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు అదేవిధంగా అభిమానులు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇటీవల కాలంలో చూస్తే ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కూడా ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు ఆ హామీని నెరవేర్చలేదు అనేటువంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం దాదాపు పది లక్షలకి పైచీలకు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలతోటి పెద్ద ఎత్తున అయితే సభని సమావేశాలు కూడా గతంలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే తదనంతర కాలంలో ముద్రగడ పద్మనాభం రాజకీయాలకు స్తబ్దుగా ఉన్నారు ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభానికి జనసేన పార్టీకి మధ్య రాయబారిగా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నియోజక నియోజక తాడే గూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుల్లిశెట్టి శ్రీనివాస్ అయితే వ్యవహరిస్తూ ఉన్నారు అయితే ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులకు ఎప్పుడు కూడా ద్వారాలు తెరిచే ఉంటాయి నన్ను విమర్శిస్తున్నటువంటి కాపు సామాజిక వర్గాల పెద్దలు ఎవరైతే ఉంటారో వారి విమర్శలను నేను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా వారి మీద నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండో వారిని నేను అభిమానిస్తూనే ఉంటాను వారి కోసం ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఆఫీస్ తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయంటూ జనసేన అధినేత ఎప్పుడైతే ఒక లెటర్ రిలీజ్ చేశారో ఆ లెటర్కి సంబంధించి ముద్రగడ పద్నాభం అయితే స్పందించారో అయితే ఆయన తాడేపల్లిగూడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తోటి ముద్రగడ పద్నాభం ఒక రాయబారాన్ని అయితే పంపినట్టు తెలుస్తా ఉంది జనసేన పార్టీలోకి రావటానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేనట్లయితే అయితే తెలిపినట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా పొత్తుని వ్యతిరేకించేటువంటి వ్యాఖ్యలు ఎక్కడ కూడా ముద్రగడ పద్మాభం చేయకపోవటం అయితే ఆ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణతో చూడాల్సినటువంటి అంశం ఎందుకంటే ముద్రగడ పద్నాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతారనేటువంటి ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో మరి వైసీపీకి ముద్రగడకి ఏమైనా చెడిందా అనేటువంటి దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయాలంటే ఖచ్చితంగా కోట్లాది రూపాయల డబ్బులను డిపాజిట్ల రూపంలో చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి ఒక ఆరోపణ అయితే వైకాపా అధిష్టానం ఎదుర్కొంటా ఉంది దానిలో భాగంగానే ముద్రగడ పద్మనాభం మిగతా రాజకీయ నేతలతో పోల్చుకుంటే ఆయన అనేక సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఏనాడు కూడా ముద్రగడ పద్మనాభం ఆ అవినీతి అక్రమాలు చేసిన పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేట్ పాలిటిక్స్ దీటుగా ముద్రగడ పద్మనాభం డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇప్పటికీ కూడా గోదావరి జిల్లాలో ముద్రగడ పద్నాభం గ్రాఫ్ అయితే అయితే ఎప్పటికీ కూడా పదిలం అని చెప్పొచ్చు అయితే ఆ మధ్యకాలంలో కాస్త అటు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అంశం అదేవిధంగా జనసేన పార్టీ అధినేత మీద కొన్ని లేఖలు తోటి కాపు యువత కూడా ముద్రగడ పద్నాభం అయితే కాస్త వ్యతిరేకత ఉందని చెప్పొచ్చు ఇప్పుడు ఆ పరిస్థితులు అన్ని కూడా అర్థం చేసుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం కానీ ఆయన కుటుంబీకులు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనుక వెళ్తే వ్యతిరేక పవనాలు వీచేటువంటి పరిస్థితి కాపు కాపుజాతి ఎప్పుడు కూడా ముద్రగడ పద్నాభానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ వైపు కనుక వెళ్తే ముద్రగడ పద్నాభం గ్రాఫ్ అయితే అమాంతం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిణామాలని ఒకసారి అంచనా వేసుకొని జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి ఆలోచనలు అయితే ముద్రగడ పద్మనాభు ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా అదే అంశాన్ని బొలిసెట్టి శ్రీనివాస్ తోటి జనసేన అధినేతకి రాయబారం పంపినట్టు తెలుస్తోంది జనసేన అధినేతని బ్రేక్ఫాస్ట్కి ముద్రగడ పద్మనాభం ఇన్వైట్ చేసినట్టు తెలుస్తుంది ఒకవేళ వారిద్దరి మధ్య కనుక అభిప్రాయాలు కనుక కుదిరితే ఖచ్చితంగా త్వరలోనే ముద్రగడ పద్నాభం జనసేన పార్టీ కండవ కప్పుకొని ఉన్నారు అయితే ముద్రగడ పద్మనాభం కానీ లేదా కుమారుడు కానీ టీడీపీ జనసేన కూటమి నుంచి బరిలోకి దిగేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా స్పష్టంగా ఉండే ఒకవేళ కనుక టీడీపీ జనసేన కూటమి నుంచి బరిలోకి దిగాలంటే ముద్రగడ పద్నాభం అంటే పెద్దాపురం నియోజకవర్గం కానీ లేకపోతే పిఠాపురం నియోజకవర్గం కానీ ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఈ రెండు నియోజకవర్గం ఎక్కడైనా సరే బరిలోకి దిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతాయి మొత్తానికి జనసేన అధినేత మీద తనకు కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేదని జనసేన అధినేత చేసేటువంటి పోరాటంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో తాను కూడా భాగస్వాములు అవుతా అవుతాను అనేటువంటి ఒక సందేశాన్ని అయితే బొలిసిటి శ్రీనివాస్ ద్వారా జనసేన అధిష్టానానికి జనసేన నేతలందరికీ కూడా ముదుగడ పదనాభం పంపినట్టు తెలుస్తోంది ఈ విషయాలకు సంబంధించి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అధినేతకి చేరవేసేటువంటి పరిస్థితి ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది మరి దాని మీద జనసేన అధినేత కనుక పాజిటివ్గా తీసుకు ముద్రగడ పద్మనాభం ఏదైతే బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేశారో జనసేన అధినేతను ఆ తతంగం కనుక పూర్తయితే తొందరలోనే ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీ కండవకప్పునేటువంటి పరిస్థితి ఉంది అయితే అదేవిధంగా బొలిసెట్టి శ్రీనివాస్ అంటే వంగవీటి రాధాతో కూడా చర్చ జరిపినట్టు తెలుస్తుంది అయితే వంగవీటి రాధా మాత్రం తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా తానే బరిలోకి దిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తాను విజయవాడ సెంట్రల్ నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాననేటువంటి విషయాన్ని అయితే బొలిశెట్టి శ్రీనివాస్కి అయితే చెప్పినట్టు తెలుస్తుంది మొత్తం మొత్తానికి మొత్తానికి అటు వంగవీటి ముద్రగడ ఈ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి అభిమానులైతే ఒలిశెట్టి శ్రీనివాస్ అయితే సాటిస్ఫై చేశారని చెప్పుకోవచ్చు